వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా తన సొంత గ్రామం రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కొమరే శంకర్ స్వామివారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు అందజేసి శాల్వతో సన్మానించారు. ఎమ్మెల్యే బాగుండాలని కోరుతూ గొడుకర్ హీరోస్ మెట్టుకు ఒక కొబ్బరికాయ చొప్పున కొట్టి మొక్కు చెల్లించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే తన తల్లిదండ్రుల దీవెనలు తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి క్షణం ప్రజల కోసం తప్పించే నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని కొనియాడారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే మరెన్నో పదవులు చేపట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్ల మీనయ్య, తరై మనోహర్, గండి నారాయణ, ఎర్రం గంగన్నసయ్య, పల్లి గంగాధర్, గుగ్గిళ్ళ వెంకటేష్, గడ్డం శ్రీనివాస్, కేసిరెడ్డి నర్సారెడ్డి, చిలకల తిరుపతి, తర్రై లింగం, పెడుగు లచ్చిరెడ్డి, దువ్వాక గంగాధర్, మడిశెట్టి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. పూర్ణ కృపాకడాశి తీర్థం యజమానస్ గృహే అష్టలక్ష్మి శ్రీనివాస యోగ్య ఆదిత్యాయ వదేనో భవ బ్రహ్మయురాయు ప్రథమా ఆయురాయు భవ. ఇది ఒక్కసారి